ఏ విధంగా అయినా ఈ రాష్ట్ర బడ్జెట్ను మొత్తాన్ని ఈ కల్వకుర్తి అభివృద్ధి కోసమే రాబట్టుకుందామని మీ శాసనసభ్యులు ప్రయత్నం చేస్తూ నాతో పాటు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు ఈ వేదిక మీద, సిడబ్ల్యూసి మెంబర్ కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు మిత్రుడు వంశీ చంద్రెడ్డి గారు, అదేవిధంగా అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారు, మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, షాద్నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారు, నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, అదేవిధంగా దేవర్కద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు, వేదిక మీద పెద్దలు అందరూ, జైపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, ప్రాణ సమానులైన కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టుగా నేను జడ్పీటీసీగా, శాసనమండలి సభ్యుడుగా, శాసనసభ్యుడుగా, పార్లమెంట్ సభ్యుడుగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ఏ బాధ్యత చేపట్టినా, ఎంత ఎత్తుకు ఎదిగినా నేను నల్లమల బిడ్డనే, నేను మీ సోదరుడినే, నాకు ఏ హోదా వచ్చినా నా ఎదుగుదలకు కారణమైన ఈ నల్లమల ప్రాంతాన్ని, ఈ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల్ని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.